मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी यावय पुट्टिन रोज सदर्भंग कडप जिल्ला बद्वेल निजकवर्ग वैसीपी श्रेणु वेडुकलु घनंगा निर्वहिंचारु। ई वेडुकलो एम्मेल्ये डाक्टर सुधा पाल्गोनी कार्यकर्ताल मध्य केक् कट चेसी मिठाईलु अंदजेशारु। अलागे रक्तदान शिबिरानी प्रारंभिंचारु। ई सदर्भंगा एम्मेल्ये माट्लाडुतू पेद बडुगु बलहीन वर्गाल अभ्युन्नति ध्येयंगा मुख्यमंत्री जगन्मोहन रेड्डी अनेक अभिवृद्धि संक्षेम पथकालनु प्रवेशपेट्टि विजयवंतंगा अमलु चेशारनि तेलिपारु। तर्वात रेलारे रेला प्रोग्रां प्रारंभिंचारु। तर्वात क्रिकेट ఆడిటోరియం లో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో అట్లూరు బద్వేలు గోపవరం నుంచి భారీ స్థాయిలో నాయకులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకట సాయికృష్ణ, గోపాలస్వామి, గుర్రంపాటి సుందరరామ్ రెడ్డి, బోడుపాటి రామసుబ్బారెడ్డి, అల్లా ప్రకాష్ వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు। ఎంత కష్టపడి ఆ పోరాట పటిమ అన్నది మనం తెలుసుకుంటే ఆయన ఈ రోజు సీఎం అయినారు। ఆయనతో ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల మనలో చాలా మంది జీవితాల్లో మార్పు వస్తుంది। ఆయన ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు। ఈ రోజు ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల కోవిడ్ నుంచి మనమంతా గట్టెక్కగలిగినాం। ఇవే కాకుండా మీకు తెలుసు మన రాష్ట్రంలో ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ మన జీవితాల్లో మీ ఇంట్లో చాలా మందికి వస్తుంటాయి స్కీమ్స్। మీరే చాలా మంది అమ్మఒడి వస్తుంటది। గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ఎంత మోడిఫై అయ్యింది। ఇవేమీ కాకుండా మీకు ఫీస్ రీయింబర్స్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి సార్ ఎంత దూర ఆలోచన, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఆయన ప్రతిసారి చెప్తా ఉంటారు పిల్లలకు ఇచ్చే ఆస్తి మనము చదువే మనం పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని। ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నారు? మీరు రేపొద్దున సొసైటీకి పిల్లర్స్ లాంటి వాళ్ళు, మీరు సరిగ్గా అవగాహనతో ఉండి మంచి క్యారెక్టర్ తర్వాత మంచి చదువుతో మీరు అభివృద్ధి చెందాలనేది ఆ తద్వారా మీరు సొసైటీని కూడా ఇంప్రూవ్ చేయగలుగుతారన్నది ఆయన ఉద్దేశం। ఇది ఒకటే కాకుండా